Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. Hi friends, na paper prasad miru chustunnaru telugu texter. Friends, ee roju aithe official ga mana india lo faug game aithe launch avabothundi. Friends, ee game kosam chaala mandi manantha aithe wait chestunnam. PUBG ban ayin tarvata mee andarku telisina vishayame mana bollywood actor akshay kumar gar aithe deeni gurinchi aithe announce chesaru. ఈ ఫౌజి అనే ఒక గేమ్ రాబోతుంది కంప్లీట్ గా ఇండియన్ వెర్షన్ అని చెప్పేసి. అలాగే ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే మనకి ఎన్కోర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఇది అఫీషియల్ గా ఈ రోజు అయితే రిపబ్లిక్ డేన మనకి ఈ గేమ్ అయితే అఫీషియల్ గా ప్లేస్టోర్ లో అవైలబిలిటీలోకి అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, మీకు ఇవాళ వీడియోలో ఈ గేమ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానంటే ఎటువంటి మొబైల్స్ లో ఈ గేమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి మొబైల్స్ కి సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి మొబైల్స్ కి సపోర్ట్ చేయదు, అలాగే మనం ఈ గేమ్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, పబ్జి బ్యాన్ అయిన తర్వాత మనకి ఈ గేమ్ అయితే ఎక్కువ పాపులర్ అయితే అయిందనమాట. ఈ గేమ్కి సంబంధించిన ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు. నవంబర్ మంత్లోనే మనకు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా సెప్టెంబర్ని అలా అలా మనకి డేట్ అయితే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారనమాట. ఈ గేమ్ రిలీజింగ్ డేటు, లాంచింగ్ డేటు అలాగే ఫైనల్గా అయితే కన్ఫర్మ్ అయింది. ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే మనకి ఏ డివైజెస్లో సపోర్ట్ చేస్తుందంటే ఆండ్రాయిడ్ వెర్షన్ 8 కంటే అబవ్ ఉన్న డివైజెస్ అన్నింటిలో సపోర్ట్ చేస్తుంది. అలాగే 8 ఉన్నా సరే పర్లేదు, 8 అబవ్ ఉన్న డివైజెస్ అన్నింటిలో ఆండ్రాయిడ్ డివైజెస్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ఐఓఎస్లో అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ ఆండ్రాయిడ్ డివైస్కి గేమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ గేమ్ ఆల్రెడీ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి, ఇప్పుడు కూడా మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంచ్ అవ్వకపోతే, లాంచ్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ మీరు మాన్యువల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి 5G అని టైప్ చేస్తే మీకు అయితే వస్తుంది. అక్కడ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా నార్మల్గా మీరు కనుక ముందే కనుక ప్రీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ గేమ్ మనకి అవైలబిలిటీలోకి వచ్చిందని. అలాగే అక్కడ మీకు ప్రీ రిజిస్ట్రేషన్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, నార్మల్గా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే, అలా కాకుండా ప్రీ రిజిస్ట్రేషన్తో పాటు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇన్స్టాల్ వెన్ ఇట్స్ అవైలబుల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది అవైలబుల్లోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అలా చేసుకుంటే. సో ఫ్రెండ్స్, మీరు నార్మల్గా ప్రీ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీరు ఇప్పుడే వెళ్ళి మీకు ప్లేస్టోర్లో నార్మల్గా టైప్ చేసి 5G టైప్ చేసి మీరు అయితే ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 5G అలాగే పబ్జి మొబైల్కి మెయిన్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే కనుక పబ్జి మొబైల్లో మీకు బ్యాటిల్ గ్రౌండ్స్ అయితే ఉంటుంది, బట్ ఇందులో బ్యాటిల్ గ్రౌండ్స్ మోడ్స్ అయితే ఉండవు. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గేమ్ అనమాట. దీంట్లో ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది, మన ఇండియన్ సైనికులకు తగ్గట్టు ఆ గేమ్ అయితే వర్క్ చేస్తుంది అనమాట, వేరే వాళ్ళని చంపుతున్నట్టు అలా ఉంటుంది. అలాగే ఈ గేమ్ కూడా మల్టీప్లేయర్ గేమే, మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్. పబ్జికి దీనికి ఈక్వల్గా సమానంగా ఉన్నది అది ఒకటే అనమాట, మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్. ఎక్కువ మంది ప్లేయర్స్ కలిసి అయితే ఆడుకోవచ్చు. ఇందులో మీకు కనుక బ్యాటిల్ గ్రౌండ్స్ కావాలనుకున్నట్లయితే కనుక బ్యాటిల్ గ్రౌండ్స్ కూడా కొంచెం త్వరలో వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఈ గేమ్ వచ్చేసరికి ఐఓఎస్లో సపోర్ట్ ప్రస్తుతానికి అయితే లేదు, ఫ్యూచర్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అది ఈ గేమ్ గురించి టోటల్గా ఓవర్ వ్యూ, మీకు ఒక ల్యాడ్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.